కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సర్పంచ్గా గెలిచిన బేజవాడ సత్యనారాయణకు చెందిన కొందరు వ్యక్తులు తమ అనుచరుల వ్యాపార సముదాయాలపై దాడి చేసినట్టు ఓటమిపాలైన అభ్యర్థి మాదరపు తాతాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తాము ఇంకా పోలింగ్ బూత్లోనే ఉండగా బేజవాడ సత్యనారాయణకు చెందిన వ్యక్తులు తమ తమ అనుచరుల వ్యాపార సముదాయాలపై దాడి చేసినట్టు తమ ఇంటికి వచ్చి కొబ్బరి బోండాలతో ఇంటిపై దాడి చేసి ఇంట్లో మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ తనకు ప్రాణభయం కలిగించారని తాతాజీ ఆరోపించారు. తమకు తమ అనుచరులకు రక్షణ కల్పించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నిన్న గ్రామ సర్పంచ్గా నేను పూర్తి చేసి ఆ సర్పంచ్గా పూర్తి చేశాను. పూర్తి చేయడానికి ఎలక్షన్ పూర్తి అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను లోన బూత్లోనే ఉండగా కొంతమంది వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంటి మీద దాడి చేసి అద్దాల అయ్యి పగలగొట్టి మొత్తం దాడిగా రాళ్ళిచ్చి అలా ఉన్న సౌజన్యంగా ఇంటి మీద వచ్చి ఆడవాళ్ళని దుర్భాషణ మాటలో మాట్లాడి లంజ బయట రండి లంజ కానీ నానా బూతులు కూసి దర్భాజండి ఓటమంటే ఎవరన్నా ఊడిపోతారో చేస్తారు. అంతేగాని ఇది ఎక్కడున్నాయి అంటే మేము మేమన్నా అన్నామా ఈయన గెలిచారు గెలిచిన చూసి అందరికీ వెళ్ళాలా ఇంటి మీదకి వచ్చి నేను లేకుండా దాడి చేసి ఇంత దౌత్యం పెట్టి అదే కాకుండా ఊరి నిండా మేము పెద్దల కొరకు మేము పెద్దల వరకు మేము నాకి 10 మంది ఒకేలాగా పనులు ఎత్తే చెట్ల కింద గట గుళ్ళని గట వెళ్ళి దౌర్జన్యంగా రాత్రి పత్ర పడేసి చాలా చాలా దౌర్జన్యంగా పత్ర పడేస్తాం. మాకు చెప్పిన వాళ్ళు ఎవరైనా లారీ అద్దాల వాళ్ళు వేస్తాం. మా కూడా కూర్చోండి ఇంటింటికి వెళ్ళి బెదిరంతో కూడా వెళ్ళని ఇంత ఇదే దారిను గెలచ్చు ఓటమి ఎవరికైనా ఉంటుంది ఇద్దరు దానికి ఓటమి ఉంటుంది. అంతే నిజ ఎక్కడ రాజకీయం ఇదే దౌర్జన్యం రాజకీయం. ఇప్పుడు పోటీ అని మేము కంప్లైంట్ ఎవరైనా వచ్చాము రైడ్ గారికి ఇచ్చాము దాడి చేసింది బెదవ అనిచర్లు ఎవరో అవి మా దగ్గర ఉన్నాయిలే కూపులు అన్నీ ఉన్నాయి మరిచిన కూడా కూపులు ఉన్నాయి ఎవరెత్తారు ఆయనకి. మేము ఇంకా బూత్లోనే ఉన్నాం దారుణంగా వచ్చి ఏమైనా ఆడవాళ్ళ మీద ఇది వచ్చిండు కొబ్బరి మండలి తీసుకుందామా ఇది ఎక్కడున్నాయి అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఉంది అక్కడ దగ్గరలో వాళ్ళు కూడా ఏమో ఆపలేకపోయారు ఇదే దారుణం అని దాని గురించి చేసింది పిల్లాడిశెట్టి రాజేశ్వరి సోషల్ యాక్టివిస్ట్. గ్రామ పంచాయతీ ఎన్నికలు తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామంలో నిన్న ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇక్కడ మాదారం తాతాజీ గారికి బెజవాడ సత్యనారాయణ గారికి జరిగిన పోరులో 113 ఓట్లతో మేము చేదార్చుకోవడం జరిగింది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకున్న గౌరవంతో మేము దాన్ని హుందాగానే స్వీకరించడం జరిగింది. కానీ ఈ ఎన్నికలు కౌంటింగ్ పూర్తవి ఇంకా ఎగరవడం కానీ తాతాజీ గారి ఇంటిపై మన బెజవాడ సత్యనారాయణ గారు ఆయన సోదరులు గురబాబు గారు ఇంకా తదితరులంతా కూడా ఆ ఇంటిపైన దాడి చేసి తాతాజీ గారి వర్గం మనుషుల ఆస్తుల్ని చాలా ధ్వంసం చేశారు. లారీ అద్దాలు పనులు పట్టారు. బిజినెస్ దుకాణాల యొక్క హోర్డింగ్స్ బోర్డులు అన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇంటి మీద రాళ్ళు పాజిటివ్ కొబ్బరి మండలంలో కూడా దాడులు చేసి ఆడవాళ్ళని నానా ఇక్కడ చెప్పడానికి వీలుగానే బూతులతో వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు ముందాతలు స్త్రీల యొక్క భంగం కలిగే విధంగా అసమైన పదజాలంతో వాళ్ళు అందజేస్తాం ఇచ్చేస్తామని తిట్టి బెదిరించడం చంపేస్తానని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఇక్కడ మన ఎస్పీ గారికి కానీ డిఎస్సీ గారికి కానీ జగన్ గారికి కానీ మేము తెలియజేసుకునేది ఏంటి అంటే ఈ దౌర్జన్యం రాజ్యం వెళ్తుందా ఏంటి? అందరికీ ఓటు హక్కు అందరికీ పోటీ చేసే యొక్క హక్కుని కూడా మన రాజ్యాంగం కల్పించింది. తాతాజీ గారి యొక్క వర్గం యొక్క స్త్రీలకి పురుషులకి కార్యకర్తలకి వాళ్ళని అనుసరిస్తున్న యువకులందరికీ కూడాను ప్రాణానికి మాన ప్రాణాలకి ఆస్తులకి కూడా చాలా భంగం కలిగే రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఎస్పీ గారిని మాకు రక్షణ కల్పించవలసిందిగా మాకు తగినంత న్యాయం చేయవలసిందిగా కోరుతూ మేము తిమ్మాపురం పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.